కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులో భాషా గ్రామాలపై వివాదం చర్చనీయాంశంగా మారింది ఐదూళ్ల కోసం కురుక్షేత్రం సంగ్రామం జరిగినట్లు నలభై ఊళ్ల కోసం ఏం జరుగుతుందోనన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది దేశంలో పెరుగుతున్న అంతర్గత వివాదాలపై కేంద్రం ఏం చేయనున్నదన్న ప్రశ్న సర్వంత్రం వెల్లవెత్తుతోంది మాట్లాడే భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారింది సోదర భావంతో మెలిగే సరిహద్దు గ్రామాల్లో భాషా భేదం చర్చనీయాంశం అవుతుంది ఈ వివాదంపై సర్వంత భిన్నాభిప్రాయాలు విమర్శలు వినిపిస్తున్నాయి మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులో ఒక చర్చ కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది వివాదం కానీ వివాదం చర్చ కానీ చర్చ మహారాష్ట్ర సరిహద్దు సాంగ్లీ ప్రాంతంలో కన్నడ మాట్లాడే నలభై గ్రామాలకు కర్ణాటకకు తిరిగి ఇచ్చేయాలని కర్ణాటక అలాగే కర్ణాటకలో మఠాఠి భాష ఎక్కువగా మాట్లాడే బెల్గాం కార్వార్ నీపాని ప్రాంతాలను మహారాష్ట్రకు తిరిగి ఇచ్చేయాలని మహారాష్ట్ర ఎప్పుడూ డిమాండ్ చేసుకుంటూనే ఉంటాయి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండగా మహారాష్ట్ర నలభై ఊళ్లను కర్ణాటకకు వెనక్కు ఇచ్చేయడానికి అంగీకరించారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొంబై చెప్తున్నారు ప్రస్తుతం ఫడ్నావీస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాగా నేనెలా అనలేదు సుప్రీంకోర్టులో ఉన్న ఈ వివాదంలో నేనెందుకు కలుగజేసుకుంటాను అని ఆయన తాజాగా వివరణ ఇచ్చుకున్నారు నలభై ఊళ్లు కాదు మొన మోపినంత నేల కూడా ఇవ్వం ఇంకా కర్ణాటకలో మాకు రావాల్సినవే రెండున్నర జిల్లాలున్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అంటున్నారు ఇక్కడే కాదు దేశంలో ప్రపంచంలో ఏ సరిహద్దులో అయినా భాష ఆచార వ్యవహారాలన్నీ కలగలిసి ఉంటాయి చిత్తూరుకు తమిళనాడు కర్ణాటక నెల్లూరుకు తమిళనాడు అనంతపురం కర్నూల్ నగర్లకు కర్ణాటక ఆదిలాబాద్కు మహారాష్ట్ర ఖమ్మానికి ఛత్తీస్గఢ్ శ్రీకాకుళానికి ఒరిస్సా ఇలా చెబుతూ పోతే కొన్ని సరిహద్దుల్లో అంతా కలగలిసి మనం ఎక్కడున్నామో ఏ భాష వింటున్నామో కూడా తెలియని పరిస్థితి తలెత్తుతుంది ఆయా సరిహద్దులో ఆహార పొలవాట్లు వ్యాపార వివాహ సంబంధాలు రెండు రాష్ట్రాల సరిహద్దులను ఎప్పుడో చెరిపేసి ఉంటాయి అలానే ఉండాలి కూడా కర్ణాటకలో బల్లారి కోలార్ చిక్బలాపూర్ తుముకూర్ శివమొగ్గ బెంగళూర్ రాయచూర్ జిల్లాలో లక్షల మంది తరతరాలుగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారు మహారాష్ట్రలో కన్నడ మాట్లాడే నలభై ఊళ్ళు కర్ణాటక ఇచ్చేయాలన్న ముఖ్యమంత్రి బొమ్మ వాదనలో లాజిక్ ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు తెలుగు మాట్లాడే కర్ణాటక జిల్లాలను ఇచ్చేయాలన్న వాదనలో కూడా లాజిక్ ఉంటుంది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి సరిహద్దులో అగ్ని రాజేసి రోజు అందులో మాటల పెట్రోల్ పోస్తుంటే మీకు పూట గడుస్తుందేమో కాని ఆ సరిహద్దు గీతలను చెరిపి బతుకు గీతాలను పాడుకునే సామాన్యులు ఆ అగ్గిలో మాడి మసైపోతున్నారన్నది ఎవరు కాదనలేదని సత్యం ప్రతి సరిహద్దు రాష్ట్రంలో ఇలాగే తమ భాష మాట్లాడే ఇతర రాష్ట్ర భౌగోళిక ప్రాంతం తమకే ఇవ్వాలని ఉద్యమిస్తే దేశం రావణ కాష్టమవుతుంది ద్వాపర యుగంలో అయుధూల్లా కోసం కురుక్షేత్రం జరిగింది కలియుగంలో నలభై ఊళ్ల కోసం ఇంకెన్ని కురుక్షేత్రాలు జరుగుతున్నాయోనన్నదే ఇప్పుడు వంద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అదే సమయంలో ప్రజలను మతపరంగా కులాల విభజించి లబ్ధి పొందే కుక్తులు పన్నడంలో ఆగ్నేయుల కంటే ఎక్కువేనని బీజేపీ నేతలు చాటుకుంటున్నారు కర్ణాటక మహారాష్ట్ర మధ్య ఇటీవల ముందుకొచ్చిన సరిహద్దు వివాదమే దానికి ఉదాహరణ మహారాష్ట్ర ఖాత్య శిఖరంగా ఉన్న ఛత్రపతి శివాజీపై ఆ రాష్ట్ర గవర్నర్ బిఎస్ కోషియారి బీజేపీ అధికార ప్రతినిధి సుంధాక్షు త్రివేది ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ పట్ మరాఠా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా కీలకమైన మహారాష్ట్రలో ఇదే ఆగ్రహం కొనసాగితే తమ నూకలు చెల్లవని భావించిన బీజేపీ ప్రజలు పక్కదారి పట్టించి ఎత్తుగడలోనే సరిహద్దు చిచ్చు రాజేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి శివాజీ పాత రోజుల ఐడల్ అన్ని గవర్నర్ పేర్కొన్నారు మేఘల్ రాజు ఔరంగజేబుకు శివాజీ ఐదు సార్లు క్షమాపణలు చెప్పారని బీజేపీ నేత త్రివేది వ్యాఖ్యనిచ్చారు వ్యాఖ్యలపై మరాఠాలో బీజేపీ పట్ల ఆగ్రహం పెళ్లుబుక్తుంది శివసేనలో తిరుగుబాటు లేవదీసి అధికార పీఠాన్ని తమ చేతిలోకి లాగేసుకున్న బీజేపీ పట్ల గుర్రుగా ఉన్నారు ఈ పరిమాణాలన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్ర నాయకత్వ దిశానిర్దేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి సరిహద్దు వివాదానికి తెరలేపారని వారికి ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టవని ఉద్ధవ్ థాక్రేకు నేతృత్వంలోని శివసేన గ్రూప్ నేత ఎంపీ సంజయ్ రాత్ విమర్శించారు జాతు తాలూకాను కర్ణాటకలో కలిపేస్తామంటూ కర్ణాటక సీఎం బొమ్మై వేసిన ప్రకటనను ఖండిస్తూ కొందరు మరాఠా కార్యకర్తలు మహారాష్ట్రలోని డౌడ్ గ్రామంలో ఒక కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సును ధ్వంసం చేశారు అంతరాష్ట్ర సరిహద్దుల్లోని బెలగాని పట్టణం కర్ణాటకలో ఉంది భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలుకి వచ్చిన నాటి నుంచి బెలగావి కర్ణాటకలో భాగంగా కొనసాగుతుంది తాజాగా మహారాష్ట్రలో కరువుతో విలవిలలాడుతుంటే సంగ్లీ జిల్లా జాతు తాలూకా ప్రాంతానికి సంబంధించిన నలభై గ్రామ పంచాయతీలు తాము కర్ణాటకలో కలుస్తామని ఒక తీర్మానం చేశాయి తమను మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కనీసం తాగునీటిని కూడా సమకూర్చడం లేదని ఆయన గ్రామాల ప్రజలు వాపోతున్నారు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొంబై సీనియర్ న్యాయవాదులతో సమావేశం కూడా నిర్వహించారు జాతు తాలూకాను కర్ణాటకలో కలిపేందుకు అన్ని దీంతో బెలగావిని మహారాష్టలో కలపాలని డిమాండ్ చేస్తున్నా మహారాష్ట ఇక్కి సమితికి నేత ముఖానికి కొందరు కన్నడ కార్యకర్తలు నల్లరంగు చల్లడంతో వివాదం రాజుకుంది కర్ణాటక అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదమూడున బెలగావిలో ఎంఈఎస్ నిర్వహించిన మహామేళవ ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి ప్రతిగా కొందరు మరాఠా కార్యకర్తలు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కన్నుడ పతాకాన్ని దగ్ధం చేశారు ఈ ఘటనను అటు కన్నడ సంస్థలు బొమ్మ ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి ఇదే క్రమంలో కొందరు దుండగులు బెంగళూరులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి నల్లసిరాజు పూశారు ఎంఐఎస్ కార్యకర్తలు బ్రిటిషర్లతో పోరాడిన కర్ణాటక పోరాట యోధుడు సంఘోలి రాయను విగ్రహాన్ని ధ్వంసం చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో సరిహద్దులను నిర్దేశించినప్పుడు కూడా బెలగావి సహా పలు పట్టణ ప్రాంతాలు ఎనిమిది వందల పద్నాలుగు గ్రామాలను తమ భూభాగంలో కలపాలని డిమాండ్ చేసింది అయితే భాషా ప్రతిపాదికన బెలగావి కర్ణాటక భూభాగంలో కొనసాగుతుంది మహారాష్ట్ర కర్ణాటక మధ్య సరి హద్దు వివాదం మళ్లీ రగులుతుంది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాజాగా చేసిన వరుస వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ తగాదాలు ఎలాగో ఉన్నాయి ఇది కూడా భాగమే అయినప్పటికీ భాషపరమైన భావోద్వేగాలు దాగి ఉన్నాయి ఎన్నో దశాబ్దాల నుండి సాగుతున్న ఈ గొడవలు మళ్లీ పైకి లేజ సూచనలు కనిపిస్తున్నాయి మిగిలిన వివాదాలు ఎలా ఉన్నా ప్రస్తుతం రాజుకున్న అంశం భాషాపరమైంది దీనికి మహారాష్ట్ర ఏకీకరణ సమితి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది లో పది మంది ప్రాణాలు కోల్పారు అప్పటి నుంచి జనవరి పదిహేడవ తేదీన అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మళ్లీ తాజాగా గొడవ మొదలైంది ఎన్నో ఏళ్ల నుంచి ఈ వివాదం సుప్రీంకోర్టులో నడుస్తుంది ఇంతవరకు ఎటువంటి తీర్పు రాలేదు దీని పట్ల ఉద్యమం చేస్తున్న వారికి తీవ్రమైన అసంతృప్తి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే మహాజన్ కమిషనర్ రెండు వందల అరవై నాలుగు గ్రామాలను మహారాష్ట్రకు బదిలీ చేయాలని బెల్గం సహా రెండు వందల నలభై ఏడు గ్రామాలను కర్ణాటకలోనే కొనసాగించాలని నివేదించింది బెల్గం పట్టణం కాకుండా కొన్ని గ్రామాలను మహారాష్ట్రలో కలపడాన్ని ఈ కమిషన్ రికమెండ్ చేసింది దీనితో ఈ సమస్య ముగింపును నోచుకోలేకపోయింది అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటి గణాంకాల ప్రకారం బెల్గంలో మరాఠీ మాట్లాడే వారి సంఖ్య అరవై శాతం ఉంది మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెచ్చింది కానీ మహాజన్ కమిషన్ దీనికి బదులుగా పంతొమ్మిది వందల అరవై ఒకటి గణాంకాలను పరిగణంలోకి తీసుకుంది అప్పటికే బెల్గం పట్టణానికి అన్ని వైపులా కన్నడ మాట్లాడే ప్రజల ప్రాంతాలు పెరిగిపోయాయి ఈ సమస్య పరిష్కారం దిశగా రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వం ఒక కదలికను తీసుకొచ్చింది కర్ణాటక మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరిని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోమని సూచించింది కానీ ఇది కూడా ముందుకు వెళ్లలేదు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బెలగావి భౌగోళిక స్వరూపంలో కొద్దికి మార్పులు చేర్చేసుకున్నాయి ప్రాంతీయవాదం భాష శాస్త్రం విషయంలో మాట్లాడటం దేశ ఐక్యతను హానికరమని నిపుణులు నొక్కి వక్కానిస్తున్నారు అయినప్పటికీ ఈ వివాదానికి సంబంధించి ఇరు రాష్ట్రాల నేతల మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతుంది గతేడాది డిసెంబర్ లో బెల్గాంలో హింసాత్మక ఘటనలు చోచూసుకున్నాయి దీంతో ఈ శివసేన ఈ వివాదం సరిహద్దు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది శివసేన డిమాండ్లపై కర్ణాటక కూడా ఎదురు దాడికి దిగింది మహారాష్ట్ర రాజధాని ముంబైని తమ రాష్ట్రంలో కలిపేసుకుంటామంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది ఈ వివాదం తేలేవరకు ముంబైని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేసింది ఇదిలా ఉంటే భారతదేశానికి బాహ్య ముఖ్య శత్రు దేశాలుగా చైనా పాకిస్తాన్ నిత్యం కయ్యానికి కాలు దువ్వుతున్నారు అయితే సరిహద్దు దేశాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలను గమనిస్తూ అవసరమైనప్పుడు వారికి సరైన బుద్ధి చెప్పడానికి భారత్ ఎన్ను వెనుకడుగు వేయలేదు బాహ్య శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారత్కు అంతరాష్ట్ర వివాదాలు అంతర్గత అశాంతికి కారణం కావడం శోచనీయమని విశ్లేషకులు అంటున్నారు దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలి భాష సంస్కృతులను కాపాడుకుంటూ ఇతర భాష సంస్కృతులను గౌరవిస్తూ సాంస్కృతిక పరమైన సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించుకొని కలిసి సాగడమే ఉత్తమమైన మార్గం మహారాష్ట్ర కర్ణాటక భాషాపరమైన సరిహద్దు వివాదం రాజకీయ లబ్ది కోసం పెంచి పోషించుకుంటే అది ఆ రెండు రాష్ట్రాలను దాటి మిగిలిన రాష్ట్రాలు కూడా పాకుతుంది ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కొత్త వివాదాలు తోడవడం శ్రేయస్కరం కాదు కలిసి నడవడమే పరిష్కార మార్గం ఐదేళ్ల కోసం కురుక్షేత్రం యుద్ధం జరిగినట్లే నలభై ఊర్ల కోసం మరో కురుక్షేత్రం తలెత్తితే సమిధాలయ్యేది లేలని ఇది దేశ ఐక్యతను సార్వభౌమాధికానికి ప్రమాదకరమని విశ్లేషకులు అంటున్నారు దేశ సరిహద్దులోనే కాదు దేశ అంతర్గతంగాను వివాదాలు దేశానికే ప్రమాదకరమన్న వాదనను వినిపిస్తున్నాయి వీటికి ముగింపు పలకకుంటే భారత సర్వభౌమాధికారానికే పెను ప్రమాదమన్న అభిప్రాయాలు వెల్లవెత్తుతున్నాయి